నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. వందలాదిగా విహెచ్పి భాజపా నేతలు, కార్యకర్తలు, స్వామీజీలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు భాజపాతో పాటు విహెచ్పి నేతలు, కార్యకర్తలు, స్వామీజీలు వందలాదిగా తరలిరావడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు కొందరు పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లారు. నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణతో పాటు భాజపా రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ, ధర్మపురి అరవింద్, అల్జాపూర్ శ్రీనివాస్, న్యాలం రాజు, బస్వా లక్ష్మీనరసయ్య, సుగుణ, శోభ, ఎండల సుధాకర్, రోషన్ బోరా, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హిందూ దేశంలో హిందూ జాతి గురించి, హిందూ ధర్మం గురించి హార్నిషలు పాటు పడుతున్న పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామిని ఏ కారణం లేకుండా హైదరాబాద్ నగర బహిష్కరణ చేయడము మనందరి దురదృష్టకరము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కలెక్టర్ గారిని కలవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయనపై విధించిన బహిష్కరణను వెంటనే వెట్టేయాలని మేము డిమాండ్ చేస్తూ వారిని స్వాగతపూర్వకంగా, ఏదైతే స్వామిలు అంటే మనకు ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, వారిని గౌరవప్రదంగా ఒక పద్ధతి ప్రకారం వారిని వెంటనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము నగర హైదరాబాద్ నగరానికి మళ్ళీ తీసుకురావాలని ఒక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల మా ఉద్యమాన్ని భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేస్తాము. ఆ స్వామీజీపై బహిష్కరించిన ఆ బహిష్కరణను ఎత్తేసే వరకు మా ఉద్యమం ముందుకు సాగుతామని మేము చెప్పుకుంటూ భారత్ మాతాకి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ప్రగతి భవన్కు తరలివచ్చారు. వ్యక్తిగత, గ్రామాలకు సంబంధించిన సమస్యలతో తరలివచ్చిన ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఎం రామ్మోహన్ రావుకు స్వయంగా వినతి పత్రాలు సమర్పించి సమస్యలు వినవించుకున్నారు. ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న వాహనాలకు తను అర్హుడిని కాదని కొందరు కింది స్థాయి అధికారులు మనస్తాపానికి గురి చేస్తున్నారని ఓ బాధితుడు ఈ సందర్భంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తమ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా దుర్గంధంగా మారాయని, వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి చర్యలు చేపట్టాలని పలు ప్రాంతాల ప్రజలు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. జక్రానిపల్లి గ్రామంలో కొందరు తమ పంట పొలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారని గ్రామ స్థాయి ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. పేదవాళ్లకు ఒక 30 సంవత్సరాల కింద భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూముల మీద పారిశ్రామికవేత్తలకు ఇక్కడ ఉండే అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలకు కన్నుబడ్డది. ఆ భూమిని మేము కొట్టేయాలనే దాంతో నేషనల్ హైవే మీద ఉన్న భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇద్దామని చెప్పేసి పంచుకుందాం, పేదవాళ్ళ నుంచి అక్కడ బేదాఖలు చేద్దామనే కుట్ర పన్నుతుండ్రు. ఈ కుట్రను వ్యతిరేకించాలి. పారిశ్రామికవేత్తలకు ఇంకా వేరే దగ్గర ఇవ్వాలి. ఇక్కడ చాలా కుటుంబాలు బతుకుతున్నాయి, ఆ భూమిని వాళ్ళకే ఇవ్వాలి. అటువంటి దానిలో పారిశ్రామికవేత్తలకి ఇవ్వద్దని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని మహిళా కళాశాలకు చెందిన విద్యార్థినులు తమ కళాశాల భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల పట్ల, మహిళల పట్ల చిన్న చూపు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థినుల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నది. నిజామాబాద్ నగరంలో కలెక్టర్ ఆఫీస్కు కూతదూరంలో ఉన్నటువంటి ఉమెన్స్ కళాశాలకు సంబంధించినటువంటి స్థలాన్ని టీఆర్ఎస్ నాయకులు కొద్దిమంది గల కబ్జా చేసుకోవడము చాలా విడ్డూరము, సిగ్గుచేటని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి, అదేవిధంగా అధికారులు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఉమెన్స్ కాలేజ్కి కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్కి ఇప్పటికే ఉన్నటువంటి కెమెరాలు కానివ్వండి, ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు లేకపోవడం వల్ల విద్యార్థులకు కూడా ఇబ్బంది పెరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వము అధికారులు స్పందించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉమెన్స్ కళాశాల స్థలాన్ని
ఆ కళాశాలకు కేటాయించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి దినేష్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాలలో 2 జిల్లాల్లో సైనిక భవనాలు ఏర్పాటు చేశారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 4 సంవత్సరాలలోనే 4 జిల్లాల్లో 4 భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఒక్కొక్క సైనిక భవనానికి 1.55 కోట్ల రూపాయల చొప్పున నిజామాబాద్ నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్లో భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించిందని చెప్పారు. అందులో మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాలో భవన నిర్మాణం పూర్తి జరిగిందని చెప్పారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర హోంశాఖ సైనిక సంక్షేమ శాఖల మంత్రి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మాజీ సైనికులు సుమారు 600 ఉంటారని, వారి కుటుంబాలతో సహా ఆధారు కావాలని కోరారు. భవనంలో క్యాంటీన్ సదుపాయం, 4 ఏసీ రూమ్లు, 4 నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డైరెక్టరేట్ సైనిక్ ప్లేస్మెంట్ అధికారి ఆర్ శ్రీనివాసులు, నిజామాబాద్ సైనిక సంక్షేమ అధికారి డి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే సారు రామ్మోహన్ గారు, రీజనల్ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా, సారు కెప్టెన్ ఆర్ శ్రీనివాసులు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక వెల్ఫేర్ తెలంగాణ స్టేట్, నేను ఎన్ శ్రీనేష్ కుమార్ రీజనల్ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ హైదరాబాద్. ఈ రోజున మేము ఇక్కడికి రావడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరం 17 ఆగస్ట్ 2018న మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు, హోంశాఖ మంత్రులు మరియు సైనిక సంక్షేమ శాఖ మంత్రులు కూడా వారు ఈ రోజున 17వ తారీఖున ఇక్కడ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చి సైనిక భవన్ నూతనంగా నిర్మించినటువంటి సైనిక భవన్ని ఓపెన్ చేయడం కోసం, ఇనాగ్రేట్ చేయడం కోసం వస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు ఏర్పాట్ల గురించి మరియు మాజీ సైనికుల సంక్షేమ సంఘం వారి గురించి వారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్ల గురించి వచ్చినాం మేము. రామ్మోహన్ గారు రీజనల్ సైనిక ఆఫీసర్ నిజామాబాద్ గారి సహకారంతో మరియు కన్సర్న్ కమిషనర్ ఇక్కడ లోకల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ కార్తికేయ గారిని కలిసినాము. అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ని, కలెక్టర్ గారిని, అందరినీ కలిసి ఆ రోజున చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ రోజున మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క సైనిక భవన్, ఈ మాజీ సైనికులకు ఎంతో ఉపయోగపడేటువంటి సైనిక భవన్లో మాజీ సైనిక సంక్షేమ శాఖ మరియు ఇతర ఈసీహెచ్ఎస్ కానీ వస్తే, అదేవిధంగా క్యాంటీన్ అన్ని సౌకర్యాలు దాంట్లో కల్పించాలి. అదేవిధంగా ఆ రోజున దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేయడం కోసం, మాజీ సైనికులకు అంకితం చేయడం కోసం హోంశాఖ మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా లోకల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్, జెడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా మేయర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి మీ పత్రిక ముఖంగా మాజీ సైనికులకు, నిజామాబాద్ జిల్లాలో మాజీ సైనికులందరికీ తెలియజేసేది ఏంటంటే, తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సైనిక భవన్ ఈ రోజున మనం నిజామాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కె చంద్రశేఖరరావు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు దీనికి బడ్జెట్ శాంక్షన్ చేసి 1.75 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో మన సైనిక భవన్లో 4 కట్టారు. దాంట్లో ముందుగా నిజామాబాద్లోనే నూతనంగా నిర్మించుకుంటున్నాం దీన్ని. 1 మహబూబ్నగర్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 నిజామాబాద్. ఈ 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 1.75 కోట్ల చొప్పున శాంక్షన్ చేసి సైనిక భవన్ నిర్మించడానికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మొదటగా మన నిజామాబాద్ జిల్లాలోనే దీన్ని నిర్మించుకోవడం పూర్తయిపోయింది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మాజీ సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమం జిల్లాలోని ఒక నిజామాబాద్ జిల్లానే కాదు, కామారెడ్డి జిల్లా నుంచి కూడా మొత్తం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే ఈ యొక్క భవనాన్ని నిర్మించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా, మాజీ సైనికులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా, మీ పత్రికా ముఖంగా మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికి, మన మాజీ సైనికులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని మాజీ సైనికుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. పెప్పా రిసోర్స్ పర్సన్లకు కనీస వేతనాలు చెల్లించి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాల కోసం మెప్మా ఆర్పీఎలు చేస్తున్న సమ్మె 41వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సోమవారం రాజేశ్వరి సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మెప్మా ఆర్పీఎలు సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. పేద మహిళల గుర్తింపు సర్వే, బడి బయట పిల్లల సర్వే, వీధి విక్రయదారుల సర్వే, రే సర్వే, పెన్షన్ సర్వే, ఒంటరి మహిళ సర్వే, నిరుద్యోగుల సర్వే, ఆహార భద్రతా సర్వే తదితర అన్ని పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయంగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మెప్మా రిసోర్స్ పర్సన్లకు కనీస వేతనం నెలకు ₹18,000 ఇవ్వాలని, ESIPF సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ సర్వేలు చేసినప్పుడు TADAలు చెల్లించాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో 1994లో డాక్రా గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ప్రప్రథమంగా NDCC కోఆపరేటివ్ బ్యాంకు, తర్వాత గడిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో ఖాతాలు తీసి ప్రప్రథమంగా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గ్రూపులు ఏర్పాటు చేసిన తర్వాత విలేజ్లలో 10,000 రుణాలు ఇచ్చేవాళ్ళు. కానీ అదే పట్టణ ప్రాంతంలో రుణాలు అప్పుడు 25,000 రుణాలు అంటే కూడా ఇచ్చేవాళ్ళు కాదు బ్యాంకులో, ఎందుకంటే రికవరీ ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు. తర్వాత ఆ రోజు మేము ఏర్పాటు చేసి ఒక ఫౌండర్గా స్వచ్ఛంద సంస్థ నుంచి, గౌతమి మహిళా వినియోగదారుల సంఘం నుంచి గ్రూపులు ఏర్పాటు చేసి మరి వీళ్ళకు అన్ని విధాలుగా కూడా గ్రూపు మహిళలకి మేము అండగా ఉంటూ రుణాలు కూడా మేము ఇప్పించడం జరిగింది. తర్వాత క్రమేసి ప్రభుత్వం గుర్తించి తర్వాత CO RP ఏర్పాటు చేసి తర్వాత ఇంకా కొన్ని గ్రూపులు కూడా అదనంగా గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవడము, తర్వాత వాళ్ళు రికవరీ ముఖ్యంగా రికవరీ కోసం వీళ్ళు చేయడము, తర్వాత మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో ఒక గ్రూపు ద్వారా వస్తున్నటువంటి డబ్బుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే విధానాన్ని తీసుకొచ్చి తర్వాత ఫస్ట్ 25,000 తర్వాత 50 లక్ష తర్వాత ఇప్పుడు ప్రజెంటు 7 లక్షల వరకు కూడా రుణాలు బ్యాంకు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు 7 లక్షలు ఒక గ్రూప్కి 7 లక్షల రుణాలు పొందుతున్నారు అని అంటే మరి వారిని అంత చైతన్యం చేయడము అంటే దాంట్లో చాలా పాత్ర మరి RPలది అండ్ CO ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. కొన్ని సర్వేలు 18 రకాల సర్వేలు కూడా వీళ్ళు చేసినట్టుగా వాళ్ళు దాంట్లో రికార్డులో పొందుపరిచారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 30 పదవులకు ఎన్నికలు జరగగా అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ముగిశాక ఎన్నికల అధికారి ఆకుల చంద్రశేఖర్ విజేతల వివరాలను ప్రకటించారు. సోమవారం ఆయన లోకల్ న్యూస్కు విజేతల వివరాలు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో 303 మంది ఓటర్లుండగా 259 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చంద్రశేఖర్ ఈ సందర్భంగా చెప్పారు. పోలింగ్ 85.5% జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిందని చెప్పారు. అధ్యక్ష పదవికి 3 పోటీ పడగా పుల్గం దేవిదాస్ 139 ఓట్లు సాధించి గెలుపొందారని, ఉపాధ్యక్ష పదవులు 4 ఇంటికి గాను 12 మంది పోటీ పడగా జె గోవిందరాజు, పి అనిల్ కుమార్, బి ప్రశాంత్, ఆడపు శ్రీనివాస్ విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి 3 పోటీ పడగా పి నరేందర్ 119 ఓట్లు సాధించి విజయం సాధించారని చెప్పారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవికి 3 పోటీ పడగా ఎం మోహన్ గెలుపొందారన్నారు. కోశాధికారి పదవికి 3 పోటీ పడగా పి శ్రీకాంత్ విజయం సాధించారని చెప్పారు. సంయుక్త కార్యదర్శులు 4 స్థానాలకు గాను 12 మంది పోటీ పడగా ఎస్ దేవిదాస్, బి శ్రీనివాస్, పి నరేందర్, పి హరికృష్ణ గెలుపొందారని చెప్పారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్ బాలరాజ్, బి రాజ్కుమార్, కె వెంకటరమణ, ఎం నరసయ్య, జి ప్రమోద్ గౌడ్, కె రాజేష్, ఎం కిషన్, రవికిరణ్ రెడ్డి, బి రవిబాబు, బి శ్రీనివాస్, డి రామ్సింగ్, కె రవికుమార్, ఆర్ భూపతి, బి శ్రీకాంత్, కె అంజిరెడ్డి, ఎస్ ఆంజనేయులు, ఎన్ బాలకుమార్, కె శ్రీధర్ విజయం సాధించారని చంద్రశేఖర్ ఈ సందర్బంగా వివరించారు. 39 ఓట్లు సాధించి విజయం సాధించారు. అదేవిధంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యక్రమంలో భాగంగా కార్యవర్గ సభ్యులుగా సిరిగాద బాలరాజ్, బి రాజ్కుమార్, కె వెంకటరమణ, మల్లెపూల నరసయ్య, జి ప్రమోద్ గౌడ్, కేసు రాజేష్, ఎం కిషన్, రవిచరణ్ రెడ్డి, బి రవి బాబు, బి శ్రీనివాస్, డి రామ్సింగ్, కె రవికుమార్, ఆర్ భూపతి, బి శ్రీకాంత్, అంజిరెడ్డి, ఎస్ ఆంజనేయులు, ఎల్ బాలకుమార్,
కే శ్రీధర్ 18 పోస్టులగాను 39 పోటీ ఉండగా ఈ 18 సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఉమెన్స్ కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ భూమిని తాను అక్రమంగా కబ్జా చేశారని వస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ కార్పొరేటర్ జి సహదేవ్ చెప్పారు. సోమవారం ఆయన ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ సొసైటీ వారు విద్యార్థినులను అడ్డుపెట్టుకుని తనకు వ్యతిరేకంగా రాస్తా రోకోలు చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని చెప్పారు. భూమి తనదనడానికి అన్ని ఆధారాలున్నాయని సహదేవ్ స్పష్టం చేశారు. సర్వే నంబర్ 3/AA గల భూమిని చట్ట ప్రకారం తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, తన పేరు మీద మ్యూటేషన్ అయిందని, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని, పట్టా పాస్బుక్స్ ఫామ్ 1B కూడా మంజూరైందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందని, తీర్పు ప్రకారం సర్వేయర్ వచ్చి హద్దులు కూడా పాతారని పేర్కొన్నారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఈ విషయం అర్థం చేసుకోవాలని చెప్పారు. సొసైటీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. తనను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న సొసైటీ వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు శ్రీహరి నాయక్, యువసేన జిల్లా అధ్యక్షుడు సురేష్, రామారావు నాయక్, పీర్ సింగ్ నాయక్, శ్రీనివాస్, రవి, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను గంజిలో బార్దాన్ వ్యాపారస్తుంది. నా పేరు సహాదేవ్. నా కులము మాడియ. గోనె సంచుల వ్యాపారం చేసుకుంటున్నాను. గంజిలో స్థలం సరిపోక ఈ కంటేశ్వరం కోనేరు ముంగట 2 ఎకరాల స్థలము రిజిస్ట్రేషన్ కాగితాలతో సహా కొనడుకోవడం జరిగింది. దీని మీద నా పక్కన ఉన్న ఉమేష్ కాలేజ్ యాజమాన్యం నారాయణ రెడ్డి గారు అక్కడ ఉన్న చదువుకునే పిల్లల్ని నా మీద ఉసుగెలుపుతూ వాళ్ళ తల్లిదండ్రి ఏదో చదివించడానికి పంపిస్తే ఆ పిల్లల్ని అక్కడ ఉసుగొలిపి నా మీదికి రెచ్చగొడుతూ అనేసరి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కావున నేను ఈ విషయాన్ని నా కుల సంఘాల వద్దకు వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి స్పందించి వాళ్ళు రావడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా దీని మీద ఖండించి మాట్లాడగలరని కోరుతున్నాను. దాని సర్వే నంబర్ 3/AA అతని దగ్గర ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపిస్తే నేను తక్షణమే లొంగిపోతాను. ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అతను. నేను కులానికి మాదివన్ని. ఇంకో విషయము, ఈయన పెట్టే టార్చర్ వలన నేను కానీ నా కుటుంబానికి ఎటువంటి హాని జరిగినా ఈయననే బాధ్యుడు. ఎన్ నారాయణ రెడ్డి గారు నా మీద రెచ్చగొడుతున్నాడు కనుక ఎన్ఆర్ఐ రెడ్డి గారు ఒకవేళ నాకు ఎటువంటి ఇబ్బంది కలిగితే నేను ఎస్సీఎస్టీ యాక్ట్ అనేది పెట్టి ఎస్సీఎస్టీ యాక్ట్ పెట్టి రేపకల పోలీస్ టౌన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇంతవరకు ఇప్పుడు కూడా నేను పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇప్పటికీ స్పందించాలని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నా మీద దయదల్చి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు పరచగలరని కోరుతున్నాను. ఉమేష్ కాలేజ్ యజమాన్యం మీద అట్రాసిటీ కేసు పెడుతూ తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. చదువుకునే పిల్లల్ని నా మీద ఉసిగొలిపి వాళ్ళు కూడా నా కులంకు చెందిన వాళ్ళే కావున అటువంటి కార్యక్రమాలు చేయొద్దని నేను కోరుతున్నాను. ఇమ్రాన్ రెడ్డి గారు పిల్లలు కూడా మా కులంకు చెందిన వాళ్ళే, మా పిల్లలే కనుక ఇప్పుడు అతనితో ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా నాకు, ఇగో నాతో మొత్తం ఫామ్ 1B డాక్యుమెంట్ కూడా ఉన్నది, అతనితోటి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా నాకు చూపించేస్తే నేను తక్షణమే లొంగిపోతాను. ఏఏ డాక్యుమెంట్ సర్వే నంబర్ 3/AA 7 తక్షణమే అతని మీద అట్రాసిటీ కేసు పెట్టగలరని కోరుతున్నాను. అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రమేష్ బాబు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెల వేతనాలను 5వ తేదీలోపు చెల్లించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాలు అమలు జరపాలని ఈ సందర్భంగా రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. 8 గంటల పనిని అమలు చేయాలని, కార్మిక చట్టపర సౌకర్యాలు
ఈఎస్ఐ పిఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కార్మికులు కొన్ని సంవత్సరాలుగా ఈ లిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు, కానీ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగటం లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీసం చేసిన పనికి నెల నెల జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మానుకోవాలా, నెల నెల జీతాలు ఇవ్వాలా, కనీస వేతనాలు అమలు జరపాలా, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు జరపాలని గతంలో అధికారులకి కాంట్రాక్టర్కు విన్నవించుకున్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కార్మికులందరికీ ఈరోజు నిబంధనల ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎరుకల గిరిజన ఏకలవ్య భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయడం పట్ల ఎరుకల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చిత్రపటానికి సమితి నాయకులు పాలాభిషేకం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రైల్వే గేట్ సమీపంలో ఎరుకల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్పందించిన సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ₹50 కోట్లతో హైదరాబాద్లో ఎరుకల గిరిజన ఏకలవ్య భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక శ్రద్ధ కనపరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎరుకల కుల సంఘ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆ సంఘ ప్రతినిధులు శేఖర్ రాజు పోశెట్టి లచ్చవ పోసాని సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్ర రాజధాని ప్రగతి భవన్ లోపల ఎరుకల గిరిజనుల ప్రతినిధులతో మాట్లాడుతూ ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఉపాధి అవకాశాలని మెరుగుపరచడానికి తక్షణం ఆదేశాలు ఇస్తున్నాం, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఏకలవ్య భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వ ఖర్చులతోనే భవనం నిర్మించే బాధ్యత నిర్ణయమే తీసుకుంటున్నాను, కాబట్టి ఎరుకల గిరిజనులు అధైర్యం పడొద్దని ఈరోజు చెప్పారు, దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎరుకల గిరిజనులకు మంచి రోజులు వచ్చినాయి, కాబట్టి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ ఈ సందర్భంగా కృషి చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు గారికి ఈ సందర్భంగా కుర్రు రణబేరి కుర్రు సభ్యులందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. ఆంధ్ర వలసవాద పాలన లోపల, ఉమ్మడి పాలన లోపల అన్యాయానికి వివక్షత గురైనటువంటి ఎరుకల గిరిజనులకు మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై ఏకలవ్య జై కుర్రు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. సోమవారం నాటికి సమ్మె 22వ రోజుకు చేరుకుంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు సూరారవి డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం పంచాయతీ కార్మికులుగా గుర్తించిందని ఈ సందర్భంగా చెప్పారు. పక్కనే ఉన్న కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోజుకు ₹600 చెల్లిస్తుందని చెప్పారు. పంచాయతీ కార్మికులకు అందరికీ కూడా ₹18,000 నెలకు చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు శ్యామ్ రవి నరేష్ లక్ష్మీపతి మంజుల భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరకు గ్రామ పంచాయతీల సమ్మె రాష్ట్ర కమిటీ పేరుపోయే వరకు మరి అన్ని మండల కేంద్రాల్లో సమ్మె గ్రామానికి కనుమలు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 22 రోజులు సమ్మె చేస్తున్నాం గ్రామానికి కార్మికులు. మరి వారికి కనీస వేతనం అడుగుతున్నాము మన ప్రభుత్వాన్ని, మరి ఉద్యోగ భద్రత అడుగుతున్నాము. ఎందుకంటే నానా విధాలుగా మా గ్రామ పంచాయతీ కార్మికులు కష్ట చాకరి వెడ్డి చాకరి మరి శ్రమ దోపిడి ప్రజల ఆరోగ్యాలు కాపాడే వాళ్ళ త్యాగ బలము ఇలా ప్రజలు కాపాడబోయే వాళ్ళే వీళ్ళు, ఎందుకంటే చనిపోతున్నారు వీళ్ళు. చాలామంది కార్మికులు అనారోగ్య పాలవుతున్నారు, వాళ్లకు ఈఎస్ఐ లేదు. మరి కాబట్టి నిన్న ఆత్మగౌరవ సభకు నిన్న హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలపైన పంచాయతీ సమస్యలపైన కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వము మేము ఇళ్ళకన ముందు ఒక రోజు ముందు నా 8,500 మరి ప్రకటించింది. అది ప్రకటించింది కావాల్సింది, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము చేసి ఏర్పడము, ఆ చేసి రాష్ట్రంలో పిలవకుండానే మరి మీరు ఉంటారుగానే మరి అర్ధరాత్రి మరి కేసీఆర్ మరి 8,500 పంచాయతీ కార్మికులకు వేతన పెంపొనిచ్చాడు, అది చాలా తప్పు. దానికి తుండం లేదు, దాని వెనుక బూతి లేదు, కాబట్టి దాని జీవనంబర్ లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటి చెప్తాము, మాకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేవు. కాబట్టి నువ్వు రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి కొన్ని దగ్గరలో ఉంది పడిపోయే రోజులు, కాబట్టి నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కేసీఆర్ గారు. ఎందుకంటే కన్నడ ప్రభుత్వం జీతాలు ఇస్తావా,
మరి కేరళ సుప్రీంకోర్టు ఇచ్చిన వాటి చిత్తలిస్తావా అని అడుగుతున్నాము. రాష్ట్ర కమిటీలో అదే విషయం జరిగింది కాబట్టి అడి నోటికి అన్నం పెట్టమంటే అటు నోటికి మీ బిర్యంతో చూపిస్తున్నాం హోటల్లో. కాబట్టి ముక్కు అడిగిన దేవుళ్ళకు ముక్కు పేరు చేపిస్తున్నావు. అడిగినోడికేమో అడిగినోడికేమో మరి గొంతేమో కొడుకులు కోరిక లేదు కాబట్టి అన్నోడికేమో అన్నం కూడా పెట్టలేవు. ఎందుకంటే రేపు స్వచ్ఛభద్రం అని చెప్తున్నావు. ఆ స్వచ్ఛభద్ర కూడా మా గ్రామాది కార్మికులు కోసం కూడా నాలుగు కిలోల మాసం కూడా వెళ్ళది. వాళ్ళ దగ్గర కాలి బుక్కలే ఆ బుక్కలతో రిక్షా వెళ్ళొక్కుతారు అని సబ్బాయి పని చేస్తారు. వాటర్ మీద ఎలక్ట్రిక్ సంబర్ ఎత్తారు మరి ఎలక్ట్ మన ఎలక్ట్రిషియన్లు సంబర్ ఎత్తారు వాటర్ మీద టార్గెట్ ఎత్తారని నేను ప్రభుత్వం హెచ్చరిస్తాను. కనీస వేతనం కేరళ ప్రభుత్వం కన్నడ ప్రభుత్వం ఇస్తావా మరి కేరళ ప్రభుత్వం ఇస్తావా. కాబట్టి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేవు, పిఎఫ్ లేదు, పిఎస్ఐ లేదు. కాబట్టి మీరు సమ్మె విరమిస్తామని ప్రకటన చేస్తున్నారు. మీరు సమ్మె విరమణ చేయలేదు. రేపు గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్రం పిలుపు మేరకు రేపు రాష్ట్రంలో నీళ్లు కూడా వెళ్లకుండా అందరు చెప్తున్నాము. మరి వాటర్ కూడా వాటర్ కానీ మనం కార్మికులందరికీ ఎప్పుడైనా చెప్తున్నాము. కాబట్టి రేపు అక్కడ పబ్లిక్ ఆటంకాలు జరిగితే మరి ఇప్పుడు స్పెషల్ పరిపాలన ఉంది. ఆ స్పెషల్లో గ్రామ ప్రజలు స్పెషల్ ఆఫీసర్లకు చెప్పుకోవాలా? ఆ స్పెషల్లో చెప్తే వాళ్ళు ఎంపీ ఎప్పుడు ఉండరు, వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఈ సమ్మెను విరమించలేదు. మా గ్రామది కార్మికులు కనీస వేతనాలు 18,000 ఇస్తావా, నువ్వు 13,365 రూపాయలు ఇస్తావా, ఇది తెలుసుకునేంత వరకు నువ్వు జీవించేంత వరకు మీ ప్రభుత్వం విడిచిపెట్టము. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన టి హరికృష్ణను ఎంఆర్పిఎస్ నేతలు సన్మానించారు. అశోక్ నగర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కూడా అయిన హరికృష్ణ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కావడం అభినందనీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులు రేణికుంట నాంపల్లి అన్నారు. హరికృష్ణ భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు సంతోష్, రామారావు, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికలలో మాదిగ యువకుడు మా సోదరుడు అయినటువంటి హరికృష్ణను జాయింట్ సెక్రటరీగా గెలిపించిన ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మా వాళ్ళు కూడా ప్రెస్లో పనిచేస్తారు కానీ మరి వాళ్ళకు కూడా సరైన గుర్తింపు ఈరోజే హరికృష్ణ గెలుపు వల్ల ఈరోజే లభించిందని తెలియజేస్తున్నా. మరి తమ్ముడు ఇక ముందు ప్రెస్లో కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేయాలని మా ఆకాంక్ష. తమ్ముని గెలిపించినందుకు మరోసారి ప్రెస్ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.